సహోదరి సహోదరులు, మన జీవితంలో ఎప్పుడైనా దేవుని దగ్గరకు వెళ్ళి ముఖము చెల్లక తలదించుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఊరుకోండి బ్రదర్, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? నేను వాస్తవంగా యోబు కాలంలో పుట్టినవాడిని. యోబు గారు నేను ఇద్దరం క్లాస్మేట్స్. ఆయన నా దగ్గరే నీతి నేర్చుకున్నాడు. ఉన్నారు అలాంటి నీతిమంతులు ఎవరైనా మన దగ్గర? ఉంటే చెప్పండి. ఎన్నిసార్లు నేను నా ప్రార్థించే సమయంలో మోకరించినప్పుడు, ఎన్నిసార్లు నేను నా దేవుని ఎదుట తల ఎత్తలేకపోయాను. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, కొన్ని వందల వేల సార్లు నా దేవుని ఎదుట నేను ధైర్యంగా తల ఎత్తలేకపోయాను. మరి మీ సంగతి నాకు తెలియదు. మీరు బహు పరిశుద్ధులేమో నాకు తెలియదు, బహునీతిమంతులేమో నాకు తెలియదు. మనం దేవుడు ఆశించినట్టుగా జీవించగలుగుతున్నామా? దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకగలుగుతున్నామా? మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన చేష్టలు కానీ, క్రియలు కానీ, సేవ చేసే విధానం కానీ, ప్రార్థించే విధానం కానీ, ఒక కుటుంబ వ్యవస్థ నిర్మించుకునే విధానంలో కానీ, ఒక భర్తగా కానీ, భార్యగా కానీ, తండ్రిగా కానీ, తల్లిగా కానీ, ఒక ఆత్మీయుడుగా కానీ, ఒక సేవ చేసేటటువంటి సేవకురాలుగా, సేవకుడుగా కానీ, దేవుడు ఆశించినట్టుగా మనం జీవిస్తున్నామంటారా? సొసైటీలో ప్రభుబిడ్డగా, సాక్షిగా జీవించవలసిన విధంగా మనం జీవిస్తున్నామంటారా? మరి ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో ధైర్యంగా మనం మాట్లాడగలమండి? ధైర్యంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలం? మళ్ళా చెప్తున్నాను, ఎన్నిసార్లు నేను నా దేవుని సన్నిధిలో తల ఎత్తలేకపోయాను. ముఖము చూపించుకోలేక ఎన్నిసార్లు నా చేతులతో ముఖాన్ని నేను కప్పుకున్నాను. కారణం తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన ఈ కృప, దేవుడు నాకు ఇచ్చిన ఈ సేవ, దేవుడు నాకు ఇచ్చిన జీవితం, దేవుణ్ణి ఇంకా ఎంత మహింపరచవలసిందో, ఇంకెంత గొప్ప సేవ చేయవలసిందో, ఇంకెంతగా దేవుడికి అంగీకారంగా నేను జీవించవలసి ఉందో, అలా జీవించలేకపోతున్నానే, ఎన్నిసార్లు ఏడ్చాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకున్న అనారోగ్య సమస్యలు, మనకున్న ఆర్థిక సమస్యలు, మనకున్నటువంటి అవసరాలు, వీటి కోసం కాదు మనం వాస్తవంగా దేవుని సన్నిధిలో ప్రాకులాడాల్సింది, ప్రాధేయపడాల్సింది. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఆశించినట్టుగా మనం జీవిస్తున్నామా లేదా? దేవునికి మనకు మధ్య మనకు తెలియకుండానే అవిధేయత, అపవిత్రత అనేటటువంటి ఏదైనా ఒక మేఘం కానీ, మబ్బు కానీ, లేదా అలాంటిది ఏదైనా వచ్చి అడ్డుగా ఉందేమో, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవునికి ఇష్టలుగా జీవించడానికే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, కానీ దేవుని మనసును కష్టపెట్టేవారిగా జీవించడానికి మాత్రం దేవుడు మనల్ని పిలవలేదు, ప్రాణం పెట్టలేదు. కాబట్టి దావీదు కోరుకున్నది ఏమిటయ్యా అంటే, మొదటిగా, అయ్యా నన్ను క్షమించు. అనగా నన్ను క్షమించు, నువ్వు నన్ను క్షమించాలి అంటే నువ్వు నన్ను కరుణించాలి. నువ్వు నన్ను కరుణించినట్లయితే అంటే అర్థం ఏమిటి? నువ్వు నన్ను క్షమించినట్లయితే అనగా నా పాపమును కడిగి వేస్తే అప్పుడు నేను ఆరోగ్యాన్ని పొందుకుంటాను. మొదటిగా క్షమించమన్నాడు, కనికరించమన్నాడు, స్వస్థపరచమన్నాడు. నువ్వు స్వస్థపరచబడితే ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి? బలం పొందుకుంటే ఏం చేస్తావు? దేవుని కోసం రోషం కలిగి లేచి నిలబడతావు. కాబట్టి అంటున్నాడు, నన్ను లేవనెత్తు, నన్ను నిలబెట్టుము, నన్ను నిలబెట్టు, పడిపోకుండా చేయి నాయన. మీ జ్ఞాపకం ఉందా? ఒక సహోదరి దేవుని సన్నిధికి వచ్చిందట. యేసయ్య ఆమెను చూసి ఆమెను పిలిచాడట. 18 సంవత్సరాలుగా ఎంత మాత్రము నిలిచి ఉండక వంగిపోయిన ఒక స్త్రీని చూసి ప్రభువు స్వస్థపరిచాడట. ఎందుకయ్యా అంటే, ఆమెనట అపవిత్రపరుచు, బలహీనపరుచు ఆత్మ 18 సంవత్సరాలుగా బంధించేసింది. బలహీనపరుచు ఆత్మ, దురాత్మ, అపవిత్రాత్మ ఆమెను బంధించగా ఆమె ఎంతమాత్రము సరిగా ఏమిటి? నిలబడలేకపోయేను. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరంటారా? వయసు 40, 50, 60, 70, 30, 20,
ఆత్మీయంగా ఈరోజు మనలో కొంతమంది సరిగా నిలబడలేకపోతున్నారు. దేనికో దానికి వంగిపోతున్నారు, దేనికో దానికి లొంగిపోతున్నారు, దేనికో దానికి ఒరిగిపోతున్నారు, బలహీనమైపోతున్నారు. అది దేనికి లొంగిపోతున్నావో, దేనికి వంగిపోతున్నావో నీకే తెలుసు. ప్రభు కోసం నువ్వు నిలిచి ఉండాలి. దావీదు అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఏమంటున్నాడు, నిలువబెట్టుము, నన్ను నిలబెట్టు నాయనా. నేను నిలబడాలి, లొంగిపోవడానికి వీల్లేదు, సాతానికి లొంగిపోవడానికి వీల్లేదు. ఐ షుడ్ స్టాండ్, నిలబడాలి. ఎప్పుడు నిలబడిందో తెలుసా మీకు? ఆమె యేసును చేరుకున్నప్పుడు, యేసు ఆమెను ముట్టినప్పుడు. చూద్దాం రండి, 12వ వచనము. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే, ఆమెను ముట్టగానే ఆమె చక్కగా నిలబడి, ఎప్పుడైతే యేసు ఆమెను దర్శించాడో వెంటనే జరిగింది ఏం చెప్పండి, ఆమె చక్కగా నిలబడింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, ప్రభు నన్ను దర్శించాలి, నేను చక్కగా నిలబడాలి, నా ప్రభువు కోసం చక్కగా నేను ఒక సాక్షిగా నిలబడాలి, ఒక సేవకునిగా నిలబడాలి, ఒక సేవకురాలుగా నేను నిలబడాలి. దేవుణ్ణి సంతోషపరిచేది ఎవరో తెలుసా? చక్కగా నిలబడేవాళ్ళు అని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి, కలిసి ప్రార్థన చేద్దాం. మమ్మలను ఆత్మీయంగాను శారీరకంగాను స్వస్థపరచండి, మమ్మలను ప్రభువ లేవనెత్తండి, మమ్మలను ప్రభువ నిలబెట్టండి. అయ్యా నీకు సాక్షిగా, నీ బిడ్డలుగా, ఉన్నతమైన ఆత్మీయులుగా, నమ్మకమైన సేవ చేసేవారిగా మమ్మలను నిలబెట్టండి నాయన. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా, భర్తగా, భార్యగా, కొడుకుగా, కుమార్తెగా, అత్తగా, కోడలుగా నాయనా, సమాజంలో నిన్ను ఘనపరిచే, నిన్ను సంతోషపరిచే ఆత్మీయత మాకు దయచేయండి. మీ మహాకృప కనికరము చూపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సెలవు.